మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీ కోసమే ఈ వెబినార్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్ గురుజీ ఎనీథింగ్ ఎపిసోడ్ ఫోర్ ఈ రోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు సో సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సో త్రీ ఎపిసోడ్స్ అయితే అయిపోయాయి ఆస్ గురుజీ లో ఇక ఫోర్త్ ఎపిసోడ్లో ఉన్నాము సో కామెంట్స్లో అడిగిన మరొక క్వశ్చన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ క్వశ్చన్ అడిగింది వచ్చేసి వెంకీ గారు అడిగారు వచ్చేసి రాజమండ్రి అనే ఊరి నుంచి ఓకే అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఫైనాన్షియల్ గా నా లైఫ్ లో ఎన్నో అవరోధాలు చాలా ఇబ్బందులు పడ్డాను చిన్నప్పటి నుంచి కూడా ఆ కారణంగానే డబ్బు అంటే భయం ఏర్పడిపోయింది ఓకే డబ్బు సంపాదించడం కూడా భయంగానే మారిపోయింది ఓకే ఒక్కొక్కసారి డబ్బు లేదు అనే కాదు ఒక్కొక్కసారి డబ్బు వస్తుందన్నా కూడా భయం ఆ డబ్బు ఏం ఏం చేస్తాడు ఏం చెయ్యాలి కరెక్ట్ తీసుకోండి ఆ డబ్బుతో నేనేం చెయ్యాలి అప్పుడే తీర్చాలా నేను బ్రతకాలా అనే భయంలో పడిపోతూ ఉన్నాను నా భయానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా ఏం చేయాలంటారు గురువు గారు అడిగారు సో మిస్టర్ వెంకీ నాట్ ఓన్లీ వెంకీ అందరికీ చెప్తా ఉన్నా ఫియర్ భయపడడం అనేది ఒక ఎమోషన్ ఎమోషన్ విచ్ మీన్స్ ఎనర్జీ ఇన్ మోషన్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ ఎమోషనల్ స్కేల్లో ఈ ఫియర్ అన్నదానికి లో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నా వ్యూయర్స్ మీ అందరికీ ఇంకా ఎందుకు భయం ఇంకా ఎన్నాళ్ళు భయపడుతూ జీవితాన్ని గడిపిస్తారు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఉన్నది ఒక్కటే జిందగీ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్ అని చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంకా భయంతోనే జీవితాన్ని గడిపిస్తారు అసలు ఎందుకు భయపడాలి వై షుడ్ వి ఆల్ ఫియర్ ఎందుకు భయపడాలి ఒకటే చెప్తా ఉన్నా ఈ అనంత విశ్వం మీలోనే ఉంది ఈ అనంత విశ్వశక్తి మీలోనే ఎనర్జీ రూపంలో ఉంది ఈ అనంత విశ్వశక్తి మీ చుట్టూ ఉంది పర్యావరణ రూపంలో ఈ అనంత విశ్వశక్తి మీ చుట్టూ ఉంది ప్రకృతి రూపంలో అనంత విశ్వం మీ పక్క నుండి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకెందుకు భయం మీకు ఇమ్మీడియట్గా విడిచిపెట్టండి భయాన్ని ఫియర్ ఎఫ్ఈఏఆర్ అనే వర్డ్లోనే ఉంది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అని చెప్తా ఉంది ఫియర్ అనే వర్డ్ ఎందుకు భయపడుతూ ఉన్నారు యూనివర్స్తో మమేకం అవ్వాలి అనుకుంటే మీరు చేస్తున్న ఎఫ్రిమేషన్స్ మేనిఫెస్టేషన్స్ విజువలైజేషన్స్ మనీ మెడిటేషన్స్ రిజల్ట్ రావాలి అంటే ఫియర్ ఉండకూడదు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి దట్ ఈజ్ ఎఫ్ టు ఎఫ్ ఫన్ అండ్ అని ఏదో ఉంది అది కాదు ఇక్కడ ఫియర్ టు ఫైటింగ్ స్పిరిట్ మీ అందరికీ ఉండాల్సిందేంటి ఫైటింగ్ స్పిరిట్ ఒక బర్నింగ్ డిజైర్ ఉండాల ఒక బర్నింగ్ డిజైర్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం ఒక స్టోరీ ఉంది యూనో డీర్ అంటాం కదా ఆ చిరుతిపులు వెంబడిస్తూ ఉంది ఓకే చాలా ఫాస్ట్గా ఇది పరిగెడుతూ ఉంది చిరుతుపులి ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది చిరుతుపులి షాక్ అయింది ఏంటి ఇంత ఫాస్ట్గా నేను పరిగెడుతున్నా సరే నేను దీన్ని క్యాచ్ చేయలేకపోతా ఉన్నా అని చెప్పి డీర్ అడిగింది నేను ప్రామిస్ చేస్తా ఉన్నా నేను నిన్ను తినను బట్ నాకు చిన్న డౌట్ ఉంది ఆన్సర్ చేయ అంటే సరే చెప్పు అని అడిగితే ఇంత ఫాస్ట్గా నేను పరిగెడుతున్నాను నాకంటే ఫాస్ట్గా పరిగెట్టిన వాళ్ళే ప్రపంచంలో ఎవరు లేరు నిన్ను నేను ఎందుకు క్యాచ్ చేయలేకపోతా ఉన్నా అంటే నువ్వు పరిగెడుతుంది ఫుడ్ కోసం బట్ నేను పరిగెడుతుంది నా లైఫ్ కోసం అని చెప్పింది తన యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఏంటి ఇఫ్ ఇన్ కేస్ డీర్ అనుకోండి చిరుతపులికి భోజనం అయిపోద్ది బట్ డీరే పరిగెడితే డీర్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది సో డీర్ పరిగెడుతుంది జీవితం కోసం బట్ అక్కడ చిరుతుపల పరిగెడుతుంది ఆ పూట ఫుడ్ కోసం సో తనకి ఫైటింగ్ స్పిరిట్ ఏంటి బ్రతకాలి అన్న ఫైటింగ్ స్పిరిట్ సో మీ ఫైటింగ్ స్పిరిట్ని మీరు ఐడెంటిఫై చేయండి అసలు మీ ఫైటింగ్ స్పిరిట్ ఏంటి ఫియర్ వద్దు ఇమ్మీడియట్గా ఐ ఆమ్ రిలీజింగ్ ఆల్ ద ఫియర్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేనున్నాను మీతో వీడియోస్ రూపంలో వీఆర్ గైడింగ్ ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూలు చేయనివి సీక్రెట్స్ అన్ని ఓపెన్ చేయడం కొరకు నేను పరితపిస్తూ ఉన్నా సుమన్ టీవీ సపోర్ట్ చేస్తూ ఉంది యాంకర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంతమంది వర్క్ చేస్తూ ఉంది మీ గ్రోత్ కొరకు మీ సక్సెస్ కొరకు మీకు ఆ మిలీనియర్ మైండ్ సెట్ డెవలప్ అవ్వడం కొరకు ఏదైనా లైఫ్లో సాధించగలనన్న కాన్ఫిడెన్స్ మీకు రావడం కొరకు మేము వర్క్ చేస్తూ ఉన్నాం ఇంకా ఎందుకు మీరు భయపడాలి డోంట్ ఫియర్ ఐ ఐఆమ్ హియర్ అండ్ యూనివర్స్ చెప్తా ఉంది మీ అందరితో ఒకటే చెప్తా ఉన్నా ఫియర్ అన్నది నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ దాని ద్వారా మీరు ఏమీ అచీవ్ చేయలేరు ఇంకా భయాన్నే మీరు ఆకర్షిస్తారు ఇమ్మీడియట్గా ఫియర్ని పక్కన పెట్టండి ముందుకు అడుగేసుకుంటూ పోండి దేర్ ఇస్ ఎ స్టేట్మెంట్ షర్ట్ టూ ఫ్యాంట్ వేసుకున్న ప్రతి యోడు మగోడు కాదంట ఏడు ఎనిమిది సార్లు కిందకు పడినా మళ్ళీ తొమ్మిదోసారి లేచి గేమ్ ఆడి గెలిచిన వాడే మగవాడు ఇంకా ఎందుకు మీరు భయం దేనికి భయపడద్దు యూనివర్స్ యొక్క ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి డివైన్ పవర్ని ట్రస్ట్ చేయండి మీరు జీసస్ క్రీస్త్ అనొచ్చు బుద్ధిజం అనొచ్చు సనాతన ధర్మం అనొచ్చు అల్లా అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ మీరు మీరేమనుకున్నారో వాళ్ళని ట్రస్ట్ చేయండి డివైన్ పవర్కి విడిచిపెట్టేయండి కార్యాచరణ చేయండి పని చేసుకుంటూ పోండి యూనివర్స్ బ్లెసింగ్ స్టార్ట్ అయితే సో చెప్తున్నాను డోంట్ ఫియర్ మీకు ఉండాల్సింది ఫైటింగ్ స్పిరిట్ ఉండాలా ఫియర్ ఉండకూడదు ఓకే ఈరోజు నేను చెప్పండి ఐఎమ్ పవర్ఫుల్ ఐఎమ్ స్ట్రాంగ్ ఈ రెండు టర్మ్స్ చాలు భయాన్ని బయటకు పంపించేస్తుంది ఐ యామ్ పవర్ఫుల్ ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ అలాగే సార్ ముఖ్యంగా ఈ పర్సన్ అనే కాదు చాలామంది లైఫ్లో మనీ అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ కంటే కూడా ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంటుంది దానికి కారణం వాళ్ళ కేపబిలిటీ అనేది నా డౌట్ కేబుల్ గా లేరేమో వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళు గుర్తించలేదేమో లేకపోతే డబ్బు అనే దాని మీద వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిందేమో ఈవెన్ కొన్ని సినిమాలు కూడా చూపిస్తాను కొన్ని కాదు మోస్ట్ ఆఫ్ ది మనం చిన్నప్పుడు చూస్తే విలన్ అనేవాడు డబ్బు ఉన్నవాడు ఉంటాడు హీరో అనేవాడు డబ్బులు అయినా సో ఇలాంటి చాలా చాలా బ్రెయిన్ ప్రోగ్రామింగ్స్ అనేవి తెలిసి తెలియకుండా అనేవి మన ఇంటిలోకి వెళ్ళిపోయాయి దీన్ని ఏ విధంగా మీ వర్క్ ముఖ్యంగా వర్క్ షాప్స్ మనం గైడ్ చేయబోతుంది కూడా ఒక మిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఈ యూనివర్స్ కి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి ఈ పన్నెండు లాస్ సహాయంతో మిలియన్స్ ఆఫ్ రూపీస్ ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అబుండెన్స్ నిఫెస్టేషన్ చేయొచ్చు అదే గైడ్ చేయబోతా ఉన్నాం అండ్ మనీ అనేది హై పాజిటివ్ ఎనర్జీ మనీ చాలా మంచిది ధనం మూలం ఇద్దం జగత్ అంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు ఆ నెట్ కట్ అయితే ఆ బ్యాలెన్స్ వేసుకోవడానికి కావాల్సిన మళ్ళీ మనీనే మనీ చాలా మంచిది కాకపోతే బిన్లాడిన చేతిలో మనీ పెడితే వినాశానికి వాడతాడు మీ చేతిలో నా చేతిలో మనీ పెడితే లోక కళ్యాణం కొరకు వాడుతాం అంతే తేడా మనీ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడద్దు డబ్బు గురించి ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ద్వారా మనీని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఎంతైనా కావచ్చు ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఇలాంటి టాప్ టెక్నిక్స్ అనొచ్చు సీక్రెట్స్ అనొచ్చు అండ్ యాన్షియంట్ స్పిరిచువల్ రెమెడీస్ని కూడా నేను గైడ్ చేస్తా ఉన్నా అండ్ లాస్ట్ మొన్న జరిగిన లాంచ్ యువర్ ఫ్యూచర్ బ్యాచ్ వన్ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వడానికి అది ఒక రీజన్ ఏంటి అంటే యాన్షియంట్ రెమెడీస్ని నేను చెప్తా ఉన్నా యాన్షియంట్ టెక్నిక్స్ని చెప్తా ఉన్నా స్పిరిచువల్ రెమెడీస్ని చెప్తా ఉన్నా వాళ్ళవి ఇంట్లో చేస్తున్నారు ఇమ్మిడియట్గా నైట్ చేస్తే మార్నింగ్ రిజల్ట్స్ వచ్చిన్నాయి ఎందుకంటే యూనివర్స్ ఆ పవర్ ఉంటుంది డివైన్ సోల్ కా పవర్ ఉంటుంది అవి మనము క్లాసెస్లో ఇలా గైడ్ చేయకూడదు క్లాసెస్లో మనం రివ్యూల్ చేస్తా ఉన్నాం వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రీచ్ అవ్వాల్సి ఉంది ఇంకా చాలామందికి ఈ సబ్జెక్టు వాళ్ళ లైఫ్ని మార్చే ఒక మూమెంట్స్ని వాళ్ళ లైఫ్లో తీసుకురావాలి దానికి ఒక బ్రిడ్జ్ లాగా మీరు వర్క్ చేస్తున్నారు మీ మెంటర్షిప్ అనేది వర్క్ చేస్తుంది సో ఇలాంటి మెంటర్ దొరకరు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు సో తప్పకుండా అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వర్క్షాప్కి ఎన్రోల్ చేసుకోండి తప్పకుండా మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ని ఈ ఎపిసోడ్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఆడియన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో చే ఫేస్ చేస్తున్న ఛాలెంజింగ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫేస్ చేస్తున్న ఫియర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ పరిస్థితిని వివరిస్తూ కామెంట్ చేయండి దాన్ని తగ్గ సొల్యూషన్ మరొక ఎపిసోడ్లో సార్తో మాట్లాడుతూ మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి